హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రొయ్యలు నేతి బీరకాయ ఆ కర్రీ స్పైసీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఈ ప్రాన్స్ కూసాకి కావాల్సినవి ఒక ఆనియన్, దీన్ని మనం స్లైస్ చాప్ చేసుకోవాలి, కరివేపాకు, కర్రీ లీవ్స్ అండ్ ఒక 2-3 గ్రీన్ చిల్లీ, ఒక 2 టమాటో. దీన్నే కూసా అండి, కూసా అంటారు. కూసా అంటే మనకి ఇండియాలో నేతి బీరకాయ అంటాం. సో ఈ నేతి బీరకాయ ఒక 3 or 4, మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఒక ఇద్దరికి చేస్తున్నాను. సో ఒక 4 కూసా తీసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఆ పేస్ట్ చేసుకునేటప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఫైనల్గా మనకి ప్రాన్స్ ఫ్రై చేసుకున్నది. సో వీటితో మనం ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో మనం ముందుగా కుక్ చేసుకోవడానికి ఒక పెనం పెట్టుకుందాం. సో ఆయిల్ పోసుకొని, సో మనం ఆయిల్ పోసుకున్నాం కదండి, తగినంత ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్, ఇవి ప్రాన్స్ ఉన్నాయి కదా, సో వీటిని ఈ ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసుకుంటాం. ఈ రొయ్యలు మనం ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తాం. సో ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనకి వీటిలో నుంచి వాటర్ అనేది మనకు వస్తుంది. సో ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు వీటిని లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకుందాం. సో ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో దీనికి మనం మనం చేసుకున్న పేస్ట్ అల్లం వెల్లుల్లి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకొని దాన్ని మిక్స్ చేసి దాంతోపాటు ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఈ మసాలా అనేది మనం చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఈ రొయ్యలతో మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కరివేపాకులు వేసుకుందాం ఇందులో. సో తర్వాత గ్రీన్ చిల్లీ, సో తర్వాత ఆనియన్. సో ఈ మూడు ఒకసారి వేసుకొచ్చాను. సో వేసుకున్న తర్వాత వెల్ మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసాం కదండి, మిక్స్ చేసి సో లిడ్ మనం పెట్టుకుందాం. ఇది అనేది మనకి లో ఫ్లేమ్లోనే ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయింది. సో దీంట్లో మనం స్పైసెస్ పౌడర్స్ అనేవి యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్గా కొరియాండర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం. సో ఒక స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ బ్లాక్ పెప్పర్ మిరియాలు అదొక 1 స్పూన్ అండ్ టర్మరిక్ పసుపు, పసుపు 1 స్పూన్. సో యాడ్ చేసుకొని మనం సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకుందాం. సో సాల్ట్ యాడ్ చేసుకొని తగినంత దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నట్టు ఇది బాగా రోస్ట్ అయ్యింది, బాగా ఫ్రై అయినట్టు మంచి టేస్ట్ వస్తుంది. సో మిక్స్ మధ్యలో మనం గ్యాప్ చేసుకొని, సో ఈ గ్యాప్లో మనం టమాటాలు వేసుకోవాలి. సో టమాటా వేసుకోవడం వల్ల మధ్యలో ఏమవుతుందంటే అది ఆ ఫ్లేమ్కి సాఫ్ట్గా అవుతుంది, సో జ్యూసీగా తయారు. సో దీంట్లో మనం ఆ టమాటాస్ అనేది వేసుకుందాం. టమాటాస్ అలాగే ఉంచుకొని మధ్యలో మనం కొద్దిమేర మనం లెక్క పెట్టుకుంటే సో సాఫ్ట్నెస్ వస్తుంది. సో ఆ టమాటా ఫ్లేవర్ అనేది మనకి కర్రీ మొత్తానికి వస్తుంది. సో చూద్దాం టమాటా మనకి ఎంతవరకు కుక్ అయిందో. సో చూసారు కదండి, టమాటా మనకి సాఫ్ట్గా అయిపోయింది. ఇది చాలు మనకి ఇలా పేస్ట్ కదా. సో దీన్ని మనం ఆ కర్రీతో మిక్స్ చేసుకుందాం. సో వెల్గా ఆ కర్రీతో మిక్స్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ కర్రీ కూడా వస్తుంది. సో దీంట్లో మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న కూసా, దాని అది నేతి బీరకాయ, సో ఇందులో యాడ్ చేసుకుందాం. సో మనకి అది యాడ్ చేసుకుందాం, కూసా యాడ్ చేసుకున్నాం కదండి, నేతి బీరకాయనే కూసా అనుకున్నాం. సో కూసా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని, సో ఇప్పుడు మనం దీనికి లెడ్ పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం దీన్ని కుక్ చేసుకుందాం. సో ఇప్పుడు చూద్దాం. సో దీంట్లో మనం మింట్, కొరియాండర్ లీవ్స్, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుందాం మంచి ఫ్లేవర్ కోసం. ఒక కావాలనుకుంటే ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనకి అవసరం లేదని చెప్పిన అందుకని మేము యాడ్ చేయట్లేదు. మళ్ళీ మనం స్టీమ్లోనే మనం దాన్ని కుక్ చేసుకుందాం. సో చూసారు కదండి, సో మనకి గ్రేవీగా కావాలనుకుంటే మనం ఇక్కడితో ఆపేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీ అండ్ హెల్తీ కూడా. సో మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలపండి.
సో మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలా థ్యాంక్ యూ. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.